ప్రతి రైతు వ్యాపారస్తుడు కావాలనే ఉద్దేశంతో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎంసీఎల్ ప్రైవేట్ కంపెనీ ద్వారా తాను ఓనర్‌షిప్ తీసుకోవడం జరిగిందని ఈ ప్రాజెక్ట్ ద్వారా 5000 మంది వరకు ఉపాధి అవకాశం కలుగుతుందని అందువలన ప్రతి ఒక్క రైతు ఈ కంపెనీలో మెంబర్‌షిప్ కావాలని మురహరి రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పంచాయతీకి ఎంవీపీ సంబంధించిన ప్రతినిధులు ఉంటారని తెలిపారు. వారికి పశువులు కోళ్లు ఆర్గానిక్ సేంద్రీయ ఎరువులు ఇస్తారని అన్నారు. భారతదేశంలో పొల్యూషన్ పెరిగిపోయిందని ఫ్రీ పొల్యూషన్ కోసం ఈ కంపెనీ స్థాపించడం జరిగిందన్నారు. అందుకోసం రైతులు 100 రూపాయలతో మెంబర్షిప్ చేసుకోవాలని 10 రూపాయల షేర్ ప్రకారం 20,000 రైతులు మెంబర్షిప్ చేయడం తమ లక్ష్యమన్నారు. ప్రతి పంచాయతీకి 5 మంది సిబ్బందితో పాటు ప్రతి మండలానికి అగ్రికల్చర్ అధికారి ఏ పంటలు వేసుకోవాలో వారు సూచిస్తున్నారని తెలిపారు. కేఆర్ గౌడారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్య వైద్య క్రీడకు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కంపెనీ ద్వారా అమ్మకం కొనడం కూడా జరుగుతుందని రాబోయే రోజుల్లో రైతులకు గిట్టుబాటు ధర ఉంటుందని తెలిపారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనేది ఫార్మర్స్కి ఇదందరూ రైతుల్ని రిలేటెడ్ చేసుకోవడం ఇది 2012లో అబ్దుల్ కలాం జీ దీన్ని రీసెర్చ్ చేస్తూ ఆ కంపెనీని శ్యామ్ గుల్లపాని ఆయన దీన్ని వ్యవస్థాపకులుగా ఉంటారు. వాళ్ళ 5 మంది డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళ మదర్ పేరు మీద మీరా క్లీన్ ఫ్యూయల్స్ అనేది ప్రైవేట్ లిమిటెడ్గా స్థాపించడం జరిగింది. రైతులకి ఇది ఒక మంచి గిట్టుబాటు ధర. రైతులు అనుకున్నట్లు పంటలు కానీ ముఖ్యంగా బయో ఫర్టిలైజర్ టన్ను 2000 వరకు ఉంటుందని చెప్పినారు. ఈరోజు డిఏపి 1600 1700 అయింది ఒక డిఏపి. కానీ ఒక టన్ను 2000 రూపాయల వరకు కంపెనీ ఇచ్చే యోచనలో ఉంది. భారతదేశంలో రైతులు మన ప్రకృతి సహజ వనరులని మనము ఇక్కడ తీసుకుంటే రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్కి పోతున్నటువంటి డబ్బు మన దేశం నుంచి 12 లక్షల పైచిలకు వేరే దేశాలకు డబ్బులు పోతూ ఉంది క్రూడ్ ఆయిల్లో. అదేవిధంగా రైతులందరూ మెంబర్షిప్ కావాలి. ఇది రాజకీయాలకి తావే లేదు. ఏ పార్టీ ఆ పార్టీ అనేది దీంట్లో రాజకీయం సంబంధమే లేదు. ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క మనిషికి లాభదాయకంగా ప్రతి కుటుంబాలకి ఒక ఆదాయం పెరగాలని ఈ కంపెనీని నేను కానీ ఎమ్మెన్ ప్రజలకి సహకరించాలని నేను తీసుకున్నాను.